హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇందులో ఒక ప్యాటర్న్, టెక్నికల్ ప్యాటర్న్ అంటారు దీన్ని, సారీ ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటారు. సో ఇది మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ మీతో ఇది డిస్కస్ చేశాను ఫేస్బుక్ గ్రూప్లోను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ ఇది నేను పోస్ట్ చేయటం జరిగింది. సో ఈ ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అంటారు. వెరీ రేర్ ఫార్మేషన్ ఇది, అంత మనం ప్రతిసారి అంత ఫ్రీక్వెంట్గా అయితే చూడం. మిగతా ఫార్మేషన్స్ లాగా అంత, మిగతా ప్యాటర్న్స్ లాగా, మిగతా ఫార్మేషన్ లాగా అంత ఫ్రీక్వెంట్గా అయితే చూడము, బట్ ఇది వెరీ పవర్ఫుల్ ప్యాటర్న్. సో దీని గురించి నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ చేసుకున్నాం. ఇదే ఈ వోల్టాస్లో నేను స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పాను. సో 575 లెవెల్స్ నుంచి స్టాక్ మనకి దగ్గర 600, ఫస్ట్ టార్గెట్ 600 అని చెప్పి, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 625 అని చెప్పాను. సో వోల్టాస్ ఆల్రెడీ ద నెక్స్ట్ డే మనం ఈ వీడియో, అందుకనే నేను ఆ రోజు వెంటనే ఆ వీడియో ఆ టైంలో చేయటం అనేది జరిగింది. సో మీరు లాస్ట్ టైం ఇది చూసినట్లయితే, లాస్ట్ మనం శివరాత్రి రోజు ఈ ఈ టాపిక్, ఈ వోల్టాస్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీని నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు కొంచెం కుదరకపోయినా నేను ఆ టైంకి, నేను నెక్స్ట్ బిఫోర్ డేకి ఇది నేను చేయటం జరిగింది. సో కొంతమంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలామంది దీనివల్ల బెనిఫిట్ అయ్యాము అని వాళ్ళు చెప్పారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో కొంతమందికైనా అది ఉపయోగపడింది అనేది నా ఉద్దేశం. సో ఇక్కడ చూసారు కదా, దగ్గర మనకి 600 లెవెల్స్, నెక్స్ట్ డేనే 600 మనకి వెళ్ళింది. సో ఈ డేట్ చూడండి మీరు, 6th March అది. సో మనకి ఆ నెక్స్ట్ డేనే మనకి అది వెళ్ళటం జరిగింది. సో అందులో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి మీరు కనుక ఈ వీడియో చూడకపోతే కనుక ఇందులో నేను ఏ స్ట్రాటజీ అనేది యూస్ చేశాననేది మీకు ఐడియా వస్తుంది. సో ఈ ఫస్ట్ టార్గెట్ 600 రూపీస్ అని నేను చెప్పడం జరిగింది, ఇది 5th. సో అంతకుముందు చూడండి, 1st 1st ఇక్కడ ఉంది చార్ట్, ఆ తర్వాత 5th మనకి పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చి ఆ రోజే మనకి ఆల్మోస్ట్ ఆ స్టాక్ మనకి 600 లెవెల్స్ టచ్ చేసింది. సో అది ఫస్ట్ టార్గెట్, అది ఒకసారి మీకు నేను చూపిస్తాను ఆ చార్ట్ కూడా, వోల్టాస్. ఓకే, ఇది ఆ రోజు మనం డిస్కస్ చేసుకున్నది. సో సో ఇక్కడ చూడండి, 600 ఫస్ట్ టార్గెట్ అని నేను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 620. సో 620కి కొంచెం మనకి టైం అనేది పట్టచ్చు. సో బట్ 575 లెవెల్స్ దగ్గర మనకి ఆ రోజు మనం డిస్కస్ చేసాం. చూడండి ఇక్కడ 570, అక్కడ పక్కన గ్రీన్, పెద్ద గ్రీన్ క్యాండిల్ లేదు. సో ఆ నెక్స్ట్ డే ఇక్కడ వరకు మనకి 575 అది ఆ రోజు. సో నెక్స్ట్ డే మనకి మంచి మూమెంట్ ఇచ్చింది. సో ఇది పవర్ ఆఫ్ టెక్నికల్స్. సో ఇది ట్రూగా నేనేదో జ్యోతిష్యం చెప్పానని చెప్పట్లేదు. సో ఏంటంటే టెక్నికల్స్, ఆ రోజు మీకు నేను ఈ వీడియోలో చూడండి ఎన్ని సిరీస్ ఆఫ్ స్ట్రాటజీస్ నేను అందులో అప్లై చేయటం జరిగింది. మనం మూవింగ్ యావరేజెస్ చూసాము, ఆ తర్వాత సారీ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ చూసినట్టున్నాము, ఆ తర్వాత మనం బోలింగర్ బ్యాండ్స్ చూసాము, ఆ తర్వాత ఆర్ఎస్ఐ చూసాము, ఆర్ఎస్ఐ తర్వాత మ్యాక్డి చూసాము, హెకెనిసి స్టాకెస్టిక్ ఆర్ఎస్ఐ చూసాము, ఆ తర్వాత ప్యాటర్న్స్ చూసాము. సో ఇంత కన్ఫర్మేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఆ రోజు మీకు ఆపర్చునిటీ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా ప్యాటర్న్స్ అనేవి చాలా పవర్ఫుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ప్యాటర్న్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, మిగతా టెక్నికల్ ఇండికేటర్స్ కన్నా కానీ ప్యాటర్న్స్ ఫార్మేషన్స్ చాలా పవర్ఫుల్. సో అలాగే మనం ఈరోజు కూడా డిస్కస్ చేసుకోబోయేది కూడా ఒక మంచి పవర్ఫుల్ ప్యాటర్న్. అంత ఫ్రీగా మనకి డబ్ల్యూ ప్యాటర్న్, డబుల్ బాటమ్ ప్యాటర్న్లు మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి, బట్ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి అంత కనపడదు, బట్ ఇది పవర్ఫుల్ ప్యాటర్న్. సో అది మనం చూడొచ్చు. సో ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ మనం ఒకసారి లాంగ్ టర్మ్ సపోర్ట్ లైన్ ఒకసారి డ్రా చేసుకుందాము. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ లైన్ ఒకసారి మనం ఇక్కడ ఒకసారి ఇది ఇందులో ఇంకొకటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా ఎప్పుడు కూడా మీరు ఏ చార్ట్ని కూడా అనలైజ్ చేసే ముందు ఒక సపోర్ట్ లైన్స్ని, అవి ఆ సపోర్ట్ని ఖచ్చితంగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ మనం అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ ఎప్పుడు కూడా మనం డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లైన్ ఒకటి డ్రా చేద్దాము. సో ఈ సపోర్ట్ లైన్ చూడండి, ఇక్కడ మనకి దగ్గర ఇదేనా, ఓకే ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇది ఒక సపోర్ట్ లైన్. సో రెండు కప్స్ మధ్యలో ఒక సపోర్ట్ లైన్ అన్నమాట. సో ఇక్కడ చూద్దాం, ఒక ఐడిఎఫ్సి బ్యాంక్. సో ఇది ఒక మనకి ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లైన్ అనేది మనం, సో ఇది ఇక్కడ నుంచి మనకు అదే సపోర్ట్ లైన్ ఉంది. సో ఇక్కడ ఒక సారీ రెసిస్టెన్స్ లైన్. సో ఒక రెసిస్టెన్స్ లైన్ ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఓకే ఓకే, ఇది ఒక మనకి రెసిస్టెన్స్.
ఓకే, ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఒక కప్ లాగా ఫామ్ అయింది చూడండి. ఇది ఫస్ట్ ఒక మనం ఒక రెసిస్టెన్స్ లైన్ తీసుకున్నాము, ఆ తర్వాత ఇది ఒక కప్. సో ఈ కప్ లాగా ఫామ్ అవుతుంది, ఆ తర్వాత హ్యాండిల్ లాగా ఇది ఒక ఫామ్ అవుతుంది, ఆ తర్వాత మనకు బ్రేక్అవుట్ అనేది ఇంపార్టెంట్ విత్ వాల్యూమ్ కన్ఫర్మేషన్. సో అదే మీకు ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి. సో ఇది ఒక మనకి సపోర్ట్ లైన్, సారీ రెసిస్టెన్స్ లైన్ మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం పైన. సో ఇప్పుడు కూడా పైన ఉండే లైన్ మనకి రెసిస్టెన్స్ లైన్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను మీకు ఈ ఇదో యూస్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఒక టూల్, సో కర్వ్ అనేది ఒక టూల్. సో ఇక్కడ నుంచి మనకి ఈ స్టాక్ ఎలా అయితే కిందకు వచ్చిందో, సో కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ టచ్ అయింది కదా. సో ఇది ఒక సెమీ సర్కిల్గా ఒకటి ఫామ్ అయింది. సో ఒక కప్కి బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, సో అలాగా అలా అనుకోవచ్చు మీరు. సో ఓకే, దీన్ని డ్రాగ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ఇది ఒక మనకి ఒక కప్ లాగా అనేది ఒక కప్పు లాంటి ఫార్మేషన్ ఒకటి ఫార్మ్ అయింది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఒకసారి నేను డార్క్ చేస్తాను. ఓకే, సో కనిపించింది కదా. సో ఇది ఒక కప్ లాగా ఇక్కడ ఫామ్ అయ్యింది. సో ఆ తర్వాత హ్యాండిల్, సో హ్యాండిల్ కూడా మనకి ఎలా అంటే ఒక ట్రెండ్ లైన్స్ లో మధ్యలో ఫామ్ అవుతుంది. సో ఇలాగ మనం ఇక్కడ ఒక ఈ హైస్ ని ఒక హ్యాండిల్ లాగా ఒక హైస్ ని జాయిన్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్, ఆ తర్వాత దీని లోస్ ని జాయిన్ చేస్తూ, లోస్ మనకి అంత యాక్యురేట్ గా లోస్ అనేవి ఫామ్ అవట్లేదు, బట్ ఇలాగ ఇలాంటి ఒక లోస్ ని 3-4 పాయింట్స్ మనకి జాయిన్ అయ్యే సపోర్ట్స్ ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇలాగ ఇది ఒక హ్యాండిల్ అనమాట. ఇది హ్యాండిల్ ఫార్మేషన్. సో దీనికి కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో ఆ కన్ఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఈ స్టాక్ మనకు ఒక డౌన్ ట్రెండ్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, మన ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది. సో ఫస్ట్ ఫార్మేషన్లో కూడా ఎప్పుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అది, ఒక స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఫామ్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ సిగ్నల్ అది ఇక్కడ డౌన్లో ఉండాలి స్టాక్. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్లో ఉంది, డౌన్ ట్రెండ్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఈ కప్పులో, ఈ కప్ మనం చూసినట్లయితే కనుక ఈ కప్ లోవరింగ్ అనమాట. లో అంటే ఇక్కడ ఎక్కడైతే కప్పు ప్యాటర్న్ స్టార్ట్ అయిందో, స్టార్టింగ్ పాయింట్ నుంచి పడేటప్పుడు వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మీరు ఈ పాయింట్ దగ్గర నుంచి, సో మీకు ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, సో ఈ పాయింట్ నుంచి చూడండి వాల్యూమ్స్ అన్నీ కూడా అన్ని ఆల్మోస్ట్ తక్కువలో ఉన్నాయి. సో ఒక్కటి ఎక్కడైతే స్టాక్ పైకి మళ్ళీ రివర్స్ అవుతుందో, రివర్స్ ఇలా పడి ఇక్కడ ఒక మనకి బాటమ్ అనేది, ఇక్కడ బాటమ్ అనేది ఫామ్ అయింది. సో సపోర్ట్ మనకి దగ్గర దగ్గర చూసినట్లయితే 35 లెవెల్స్లో ఇక్కడ బాటమ్ నుంచి రైజ్ అవుతుంది చూసారా, కప్పు అదర్ భాగం ఇంకొక భాగంలో రైజ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూడండి వాల్యూమ్స్ కొద్దిగా ఇక్కడ మనకి రైజ్ అయ్యేటప్పుడు వాల్యూమ్స్ పెరిగినాయి, ఆ తర్వాత ఇక్కడ మనకి పెరిగినాయి. సో ఇవన్నీ కూడా వాల్యూమ్స్ అనేవి పెరిగి ఉన్నాయి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది కూడా ఒక కన్ఫర్మేషన్కి మనకి అవకాశం ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఈ కప్ అనేది ఫార్మేషన్, కప్ అండ్ హ్యాండిల్ అనేది ఫార్మేషన్ అవ్వాలి. ఆ తర్వాత మనకి ఈ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి. ఆ తర్వాత ఏదైతే ఈ లోవర్ పార్ట్ ఎప్పుడైతే పడుతున్న స్టాక్ పడుతున్నది, ఫార్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫార్మేషన్ స్టాక్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనకి అక్కడ మనకి వాల్యూమ్స్ అనేవి లోగా ఉండాలి. స్టాక్ సెకండ్ ఫార్మేషన్ అంటే కప్పు అదర్ భాగం ఎక్కడైతే ఫామ్ అవుతుందో, సో నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఏరియా అనుకుంటే నెక్స్ట్ ఫార్మింగ్ అప్ ట్రెండ్ అవుతుంది కదా. సో అప్ ట్రెండ్లో మనకి వాల్యూమ్స్ అనేవి హెవీగా ఉండాలి. ఒక ఇలాగ మనకి ఒక ప్యాటర్న్ లాగా హ్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అన్నింటిలో కూడా ఇప్పుడు ఫార్మేషన్ మాత్రం కాదు, ఫార్మేషన్తో పాటు బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్తో ఇది మనకి బ్రేక్అవుట్ ఇవ్వటం జరిగింది. సో అక్కడ వాల్యూమ్స్ చూడండి, మీకు కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. సో ఈ ఏరియా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్ తిన్నంగా వాల్యూమ్స్ చూడండి, హెవీగా మనకి వాల్యూమ్స్ అనేది వచ్చినాయి. సో ఇది ఒక మంచి ఇండికేషన్, కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్. ఆ తర్వాత ఫార్మేషన్ ని బ్రేక్ చేసింది మనకు ఒక మంచి పెద్ద క్యాండిల్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బ్రేక్అవుట్స్ లో ఎప్పుడు కూడా బిగ్గర్ క్యాండిల్స్ ఉండాలి. ఇలా బిగ్గర్ క్యాండిల్ ఉండాలి, ఆ తర్వాత వాల్యూమ్స్ కూడా హెవీగా ఉండాలి. సో వాల్యూమ్స్ కూడా మీకు జూమ్ చేస్తాను. ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, వాల్యూమ్స్ పైన బ్లాక్ లైన్, అది యావరేజ్ అనమాట. 20 డే మూవింగ్ యావరేజ్ వాల్యూమ్స్. సో దాన్ని అబోవ్ ఉన్నవన్నీ అబోవ్ యావరేజ్ వాల్యూమ్స్ అనమాట. సో మీకు ఇక్కడ చూడండి, వాల్యూమ్స్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఎక్కడైతే రేజ్ అవుతుందో, రేజ్ అవుతున్న పాయింట్స్ దగ్గర నుంచి మనకి వాల్యూమ్స్ అనేవి కంటిన్యూస్గా ఎక్కువగానే ఉన్నాయి మనకి. ఓకే, సో ఇది మనకి
ఒక మంచి ఇండికేషన్. సో ఇదేంటంటే టెక్నికల్స్, ఇప్పుడు దీని టార్గెట్స్. సో టార్గెట్ ఎలాగంటే నెక్స్ట్ దీని కమింగ్ టార్గెట్ మనం కొద్దిగా చార్ట్ బ్యాక్ వెళ్తే కనుక మనకి ఈ చార్ట్ మనకి ఒక టార్గెట్స్ అనేవి వస్తాయి. సో దగ్గర దగ్గరగా మనకి టార్గెట్ మనకి 60 లెవెల్స్ టార్గెట్స్ అనేవి ఇది రీచ్ అవుతుంది. చూపిస్తాను మీకు ఎలాగో. సో ఇందులో మనం డ్రా చేసిందా, ఇందులో నేను టార్గెట్స్ చెప్పలేదు. సో ఇక్కడ టార్గెట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మనం ఈ రెసి సారీ ఓకే టార్గెట్ మనకి జనరల్గా ఇక్కడ జనరల్గా టార్గెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత అయితే ఉందో ఆ డిఫరెన్స్ని ఇక్కడ పైకి ప్రొజెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ మనకి 50 రూపీస్ అనుకుందాము. ఇది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది 50 అనుకుందాము. 50 నుంచి ఇక్కడ బాటమ్ పార్ట్ మనకి 35. సో దగ్గర దగ్గర 50 నుంచి 35 మనకి 15 రూపీస్ యొక్క డిఫరెన్స్ ఉంది. సో అలాగే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, మీరు 50లో కనుక దీన్ని బై చేసినట్లయితే కనుక మనకి 65 వరకు 60-65. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు ఈ స్టాక్ ఆల్రెడీ మనకు ఆ లెవెల్స్కి 70 లెవెల్స్కి వెళ్ళింది. బట్ ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ ఒక మనకు ఒక రెసిస్టెన్స్ లాగా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. సో ఇమీడియట్గా 60 ఫస్ట్ టార్గెట్ అనేది మనకి ఈ లైన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ లైన్ మనకి 60 రూపీస్ అని ఇది మనకి ఇది 60 రూపీస్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ మనకి డెఫినెట్గా 60 రూపీస్ని రీచ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో అది ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత ఈ ప్యాటర్న్ ప్రకారంగా మనకి 65 రూపీస్ అనేది నెక్స్ట్ టార్గెట్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కేవలం ఈ స్టాక్ కానీ ఇంతకుముందు మాట్లాడిన వోల్టాస్ కానివ్వండి, ఈ ఛానల్లో డిస్కస్ చేసే స్టాక్స్ అన్నీ కూడా కేవలం లెర్నింగ్ పర్పస్ కోసమే. సో ఇది మీరు తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఏ విధంగా అయితే మీరు వోల్టాస్ని చాలామంది చెప్పారు, వాళ్ళు ట్రాక్ చేసామని వోల్టాస్ని ట్రాక్ చేసామని చెప్పారు. సో వాళ్ళు అలాగే మీరు కూడా ఐడిఎఫ్సి బ్యాంక్ మీరు ట్రాక్ చేయాలి, ఇది ట్రాక్ చేయాలి అనుకుంటే కనుక ట్రాక్ చేయండి. సో డెఫినెట్గా మీ కామెంట్స్ ఈ వీడియో పైన చెప్పండి. సో ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే మాత్రం కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. ఇలాగ టెక్నికల్ అనాలిసిస్ ఇలా పనిచేస్తాయి, ఇలాంటి ఫార్మేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని మనం మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ చూసుకోవాలి అనే ఉద్దేశంతో, మీరు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో సూన్ నేను ఈ సండే డెఫినెట్గా మీ ముందుకి నేను లైవ్ స్ట్రీమింగ్లో వస్తాను. సో డెఫినెట్గా అప్పుడు మనం అందరం కలుద్దాం, నాకు కూడా ఎప్పుడెప్పుడు మీతో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ఉంది. సో ఈ సండే నేను టైమింగ్స్ రేపు మీకు చెప్తాను. సో డెఫినెట్గా మీరు ఒకసారి మన ఫేస్బుక్లో కానీ ఫేస్బుక్లోను టెలిగ్రామ్ ఛానల్లో రెండిట్లోనూ నేను టైమింగ్స్ రేపు డిస్కస్ చేస్తాను, అలాగే ఈవెంట్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో వన్స్ టైమింగ్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా మీకు చేస్తాను. సో తప్పకుండా మనం సండేన లైవ్ స్ట్రీమింగ్లో కలుస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కామెంట్స్ చేయండి, అలాగే ఈ వీడియో గురించి మన ఛానల్ గురించి మిగతా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ నేను ఎన్నో చేస్తూ ఉంటాను. సో కమింగ్ టైంలో నేను ఫినోలెక్స్ కేబుల్స్ మీద నేను ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీకు అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు కనుక వోల్టాస్ని ట్రాక్ చేసి ఉంటే కనుక ఐ ట్రాక్డ్ వోల్టాస్ అని, లేకపోతే వోల్టాస్ని ట్రాక్ చేయకపోతే ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ని మీరు ట్రాక్ చేద్దాము అనుకుంటుంటే కనుక డెఫినెట్గా ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పండి. డెఫినెట్గా మీ వ్యూస్ తప్పకుండా కామెంట్స్ రూపంలో, మీ వ్యూస్ ఏవైనా కానీ తప్పకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. సో అప్నే ఐ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, సో తప్పకుండా మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.